భూములను అమరుతుందా ఓయు భూములను ఓయు భూములను పెట్రోల్ బంకుల ద్వారా రక్తం చేయడమా యూనివర్సిటీ భూములను పెట్రోల్ బంకులకు తారాదత్తం చేయడమా సిగ్గు సిగ్గో సిగ్గు సిగ్గో రద్దు చేయాలి పెట్రోల్ బంక్ ఎంఓయును వెంటనే రద్దు చేయాలి పెట్రోల్ బంక్ ఎంఓయును వెంటనే స్వాధీనం చేసుకోవాలి యూనివర్సిటీ అధికారులు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములు కబ్జాకు గురవుతున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములను రిజిస్టారు స్వయంగా రిజిస్టారే కొన్ని ప్రైవేట్ కంపెనీలకు దారాదత్తం చేసినట్టుగా లీజుకి ఇవ్వడం జరుగుతుందని ఇక్కడ ఏబీవీపీకి సంబంధించినటువంటి విద్యార్థి సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది? ఉస్మానియా యూనివర్సిటీకి ఆనుకొని ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ ది ల్యాండ్ దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్టర్ ఓయు అని రాసి ఉంది. ఓ పక్కనేమో కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. ఏం చూస్తున్నారు ఇక్కడ మీరు? ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ భూములని ఇక్కడ ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసే విధంగా లీజు కుదుర్చుకొని ఇక్కడ హెచ్పిసిఎల్కు సంబంధించిన బంకుకి ఇస్తున్నామని చెప్పి ఇప్పుడు ఇక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మెయిన్ రోడ్డుకి అత్యధిక ఖరీదైన ల్యాండ్లని ఉస్మానియా యూనివర్సిటీ ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయడం ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తుంది. మేము ఒకటే చెప్తున్నాం, ఇంతకుముందు అనేక రకాల లీజుల పేరుతోని అనేక వందల ఎకరాల భూములని ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసి పోగొట్టడం జరిగింది. ఇప్పటికైనా ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో, భూములు ఏదైతే ఉన్నాయో వాటిని ఇప్పటికైనా కాపాడుకోవాలి, కానీ ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వద్దని చెప్పి క్లియర్గా చెన్నపరెడ్డి కమిషన్ ఏదైతే ఉందో, చెన్నపరెడ్డి కమిషన్ చెప్పింది ప్రైవేటు వ్యక్తులకు కానీ ప్రభుత్వ వ్యక్తులకు కానీ ప్రభుత్వ సంస్థలకు కానీ ఒక ఇంచు భూమి కూడా ఇవ్వకూడదు. ఇప్పటికైనా యూనివర్సిటీ భూములు ఈరోజు యూనివర్సిటీ భూములని రియల్ ఎస్టేట్ దందాగా మారుస్తూ రిజిస్టర్ వీసీ ఎవరైతే ఉన్నారో ప్రైవేట్ వ్యక్తులకి, అలాగే కార్పొరేషన్లు అన్న పేర్లతోని ఈరోజు థర్డ్ పార్టీలకి ప్రైవేట్ వ్యక్తులకి ఈ భూములను దారాదత్తం చేయడం ఏబీవీపీ ఖండిస్తుంది. ఇప్పటికైనా ఓయూ ల్యాండ్లను కాపాడి యూనివర్సిటీ విద్యార్థులకు ఉపయోగపడే విధంగా రీసెర్చ్ ల్యాబొరేటరీని కానీ లేదా రీసెర్చ్ బిల్డింగ్లు కానీ యూనివర్సిటీ సంబంధించిన హాస్టల్స్ని కానీ నిర్మించాలి. యూనివర్సిటీ పరిధిలోనే ఉండాలి, యూనివర్సిటీకే సర్వ హక్కులు ఉండాలి, కానీ ప్రైవేట్ వ్యక్తులకు ఉండొద్దని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. ఈరోజు 1500 గజాల మెయిన్ రోడ్కి ప్రైమ్ ల్యాండ్ ఏదైతే ఉందో దీన్ని రియల్ ఎస్టేట్ చేసే విధంగా రియల్ దందా భాగవతం ఏదైతే ఉందో అలాగే చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి యూనివర్సిటీ భూములను కాపాడాలని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. యూనివర్సిటీ భూములను పెట్రోల్ బంకుకు తారాదత్తం చేయడమా.